13 జిల్లాల్లో రైతాంగానికి ధాన్యం మద్దతు ధర, అదేవిధంగా వివిధ పంటల గిట్టుబాటు ధరలు, చెల్లించాల్సిన ధాన్యం డబ్బులు, అదేవిధంగా బకాయిలు, వీటన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాలకి, సంబంధిత జిల్లా కలెక్టర్లకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని కూడా రైతు సంఘాల తెలుగు రైతు విభాగం అంతా కూడా అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర జిల్లా నాయకులంతా కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవాలు బయటకు వచ్చేపాటికి తాడేపల్లి రాజప్రసాదంలో గత సంవత్సరన్నర కాలంగా కరోనాను అడ్డం పెట్టుకొని చేతులు కట్టు కూర్చొని కనీసం రైతాంగం దగ్గరికి కానీ కరోనా బాధితుల దగ్గరికి కానీ రాని ముఖ్యమంత్రి ఈరోజు మంత్రుల చేత దుర్మార్గంగా బూతులు మాట్లాడిస్తూ ఉన్నాడు. సమాధానాలు చెప్పలేక మంత్రులు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ కొడాలి నాని డిమాండ్ చేస్తూ ఉన్నా, మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1777 పీపీసీ సెంటర్లో 244,898 రైతుల దగ్గర 28,35,447 మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేస్తే మొత్తం రైతాంగానికి కట్టాల్సిన డబ్బులు 5,308 కోట్లు. 5,308 కోట్లలో ప్రభుత్వం చెల్లించింది కేవలం 1,637 కోట్లు. ఇంకా రైతాంగానికి చెల్లించాల్సిన డబ్బు 3,670 కోట్లు. ఇంకా సిఎస్సి సిఎంఆర్ ఎఫ్సిఐ సిఎంఆర్ ఇవన్నీ కూడా ధాన్యం కొనాల్సింది 648,736 మెట్రిక్ టన్లు. ఇది ప్రభుత్వం యొక్క సమాచారం. ఒక బాధ్యత గల మంత్రి కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈ సమాచారాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని తిట్టేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? రైతాంగం మీ భాషకి మీ మాటలకి ఈ ప్రభుత్వం తుప్పు వదలగొట్టడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బస్తా ధాన్యం 75 కిలోలు 1,416 రూపాయలు రావాలి. గ్రామాల్లో విచ్చలవిడిగా 800, 900, 1,000 రూపాయల్లోపు కొట్టుకెళ్తే కొంతమంది మిల్లర్లు దళారులు కలిసి రైతాంగాన్ని నిట్ట నిలువున దోపిడీ చేస్తే ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు పెద్ద ఎత్తున రైతాంగం మోసపోయి నిట్ట నిలువున దోపిడీకి గురైతే సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా కన్సర్న్ మినిస్టర్ అయి ఉండే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందపడచ్చు. రైతాంగం కళ్ళల్లో ఇవాళ కన్నీళ్ళు కాదు రక్తం కనపడతా ఉంది. మీ అసమర్థత వల్ల, మీ చేతగాంతనం వల్ల, ఈ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం వల్ల రైతాంగం ఉసురు మీకు తగులుతుంది. ఇవాళ రైతులు కష్టాలు చెప్పి రైతులు బాధలు చెప్తే బూతులు మాట్లాడతారా? బూతులు మాట్లాడేస్తే మా సమస్య పరిష్కారం అవుతుందా? మాకు కట్టాల్సిన డబ్బులు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే
వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, సివిల్ సప్లైస్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కట్టిన డబ్బులు 1637 కోట్లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీడియాకి ఇవ్వండి. 21 రోజుల్లో ఇచ్చారా, ఎన్ని రోజుల్లో ఇచ్చారా, నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలుగా పేమెంట్ జరగలా, బకాయిలు పడలా, సైట్లు ఎత్తేసారు, ఆన్లైన్ సమాచారం లేదు. ఈ దద్దమ్మ ప్రభుత్వం ఆన్లైన్ సమాచారం కూడా దాచుకున్నారు. ఈ సమాచారం ఇవాళ మీడియా మిత్రుల్లో సమాచారం ఇచ్చారు. దమ్మోదారి అంటే దీనికి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి చెప్తాడా, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడా, సివిల్ సప్లైస్ మంత్రి చెప్తాడా, ఎవరు చెప్తారో చెప్పండి. మీరు కట్టిన 1637 కోట్లు ఏ రైతు దగ్గర, ఏ జిల్లాలో, ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సిన బకాయి ఎంత? ఇందాక మంత్రి మాట్లాడిన అబద్ధాలు అసత్యం, 1632 కోట్లు ఇవ్వాలన్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా 3670 కోట్లు ఇంకా బకాయి ఉందని చాలా స్పష్టంగా సమాచారం వచ్చింది. ఇమీడియట్గా ఇంత తప్పుడు సమాచారం ప్రజలకిచ్చిన మంత్రి కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మోసం చేసి, అబద్ధాలు చెప్పి, బూతులు మాట్లాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందించపరచవచ్చు. జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటానికి, జగన్ రెడ్డిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ లోకేష్ బాబుని బూతులు తిట్టేస్తే, అసభ్యంగా మాట్లాడేస్తే ఎక్కడి నుంచి వచ్చావు? తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే, తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తే, శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచి ఇవాళ మంత్రి పదవి అహంకారంతో బాధ్యత రాజ్యంగా నువ్వు మాట్లాడే సంస్కారహీనమైన భాష, పశువులు కూడా ఇవాళ భాష మాట్లాడటానికి సిద్ధంగా లేవు. పశువులు కూడా ఇవాళ భాష మాట్లాడట్లా, పశువుల కన్నా హీనంగా పశువులను కూడా మనం అగౌరవపరచకూడదు. పశువుల కన్నా హీనంగా నువ్వు అసభ్యంగా మమ్మల్ని తిట్టేస్తే, మమ్మల్ని బూతులు మాట్లాడేస్తే ఇవాళ రైతాంగం ప్రజలు ఆనందపడటానికి సిద్ధంగా లేరు. ఇవాళ గ్రామాల్లో రైతులు అడిగేది, మా ధాన్యం బకాయిలు ఎప్పుడు ఇస్తారు? ఖరీఫ్ వచ్చింది, జూన్ నెలలోకి వచ్చాం, ఇవాళ ఎక్కడన్నా నీళ్ళు వదిలేరా? ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉందా? ఇంకా సిగ్గు లేకుండా 648736 టన్నులు ఇంకా కొనుగోలు చేయాలంటే రైతాంగాన్ని నిట్ట నిలువున దళారులకి, మిల్లర్లకు అప్పచెప్పి ఇవాళ తరుగు కింద బస్తాకి 15 కిలోలు తరుగు తీశారు. 10 కిలోలు 15 కిలోలు ఇష్టారాజ్యంగా దళారులు దోపిడీ చేస్తూ ఉంటే మీ మార్కెట్ యార్డ్ చైర్మన్లే చేతులు ఎత్తేసారు, ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. ఇవాళ దాల్వా రైతాంగాన్ని దోపిడీకి అప్పచెప్పి బూతులు మాట్లాడటానికి వచ్చావా? బూతులు మాట్లాడితే మా డబ్బులు వచ్చేస్తాయా? అరే అరే, గ్రామాల్లో 10 కిలోలు 15 కిలోలు తడిసి రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కొంటానని జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. కొన్నారా? కొన్నారా? ధాన్యాన్ని కొన్నారా? సన్నబియ్యం ఇస్తామని సన్నాసులు 11-21 మీ ఇష్టం వచ్చినట్టు మీ రైతు భరోసా సెంటర్లో మీ అధికారులు గ్రామాల్లోకి వచ్చే విత్తనాలు అదే విత్తనం వేస్తే కొంటామని చెప్పి కొనకుండా నోకైంది పొట్టయింది అని చెప్పి రైతాంగం దగ్గర దోపిడీ చేస్తే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఎవరైనా ఎక్కడైనా బాధ్యత తీసుకున్నారా? ఎవరైనా ఎక్కడైనా దగ్గరుండి కొనిపించారా? గాలికి వదిలేశారు. ఇవాళ కూడా పట్టాలు ఇస్తూ ఉన్నారు, కూపన్లు ఇస్తూ ఉన్నారు, ఆర్బికే సెంటర్లు అన్నారు. మీ రైతు భరోసా కేంద్రాలు బోగస్ బోగస్ బోగస్. ఆన్లైన్ అంటావు, ఈ క్రాప్ బుకింగ్ అంటావు, మొత్తం ఇవాళ ఈ క్రాప్ బుకింగ్లో కూడా అవకతవకలు, ఇష్టారాజ్యంగా బాధ్యత రాజ్యంగా గ్రామాల్లో రైతాంగాన్ని ఎక్కడైనా సరే, ఏదైనా సరే ఇవాళ రైతుకి ఇవ్వాల్సిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో రైతాంగానికి
ఇవాళ ఒక్కటైనా అమలవుతుందా? ఏదైనా ఒక్కటన్నా పరిస్తుందా? ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళడుగు, 10,000 నుంచి 15,000 రైతు ధాన్యం వేసిన రైతు నష్టపోయాడు. ఇవాళ కూడా అనంతపురంలో వేరుశనగ రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. వాళ్ళకి ఇస్తా ఉన్న సబ్సిడీలు కానీ, వాళ్ళకి ఇస్తా ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమన్నా ఎక్కడన్నా పట్టించుకున్న పరిస్తుందా? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు నోరు తెరవట్లా? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడట్లా? ఇవాళ సివిల్ సప్లైస్ మంత్రి బూతులు మాట్లాడాడు, సమాచారం తప్పించాడు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్తాడా? ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? ఇవాళ ఇంత అడ్డగోలుగా రైతాంగానికి 3,670 కోట్లు బకాయిలు పెట్టుకొని మంత్రే మీడియా సాక్షిగా మాకు బకాయిలు 1,632 కోట్లే ఉన్నాయని చెప్పి మాట్లాడటం బాధ్యత రాహిత్యం. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇమీడియట్గా రైతాంగానికి బకాయిలు కట్టాలి. ఎన్ని రోజుల్లో కట్టారు? ఏ జిల్లాలో ఎంత కొన్నారు? ఇచ్చిన బకాయిలు ఎన్ని రోజుల్లో ఇచ్చారు? వీటన్నిటి మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎక్కడ ఏ రైతు దగ్గరికైనా వెళ్ళి మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రైతాంగానికి సమాధానం చెప్పండి, మేము ఈ ధాన్యం కొన్నాం, ఇన్ని రోజుల్లో ఇచ్చాం, ఇంత బకాయి ఉంది. ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఇవాళ జిల్లాల్లో మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే దగ్గర దగ్గర 2,500 కోట్లు బకాయిలు. చంద్రబాబు నాయుడు గారి ఈ వాస్తవాలన్నీ కూడా ముఖ్యమంత్రి లేఖ రాస్తే నీకు అపహాస్యంగా ఉందా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తే సిగ్గుపడాలి మీరు. ఇవాళ మీరు చేయాల్సిన పని ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతని మేము నిర్వర్తిస్తే, రైతు పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే, రైతు పక్షాన మేము అడుగుతూ ఉంటే మాకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడేసి తుప్పు రాలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఏదో పోలీసులు అడ్డం పెట్టుకునో, కేసులు పెట్టో, తప్పుడు కేసులు పెట్టో, బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతూ ఉన్నా. మైలవరం మండలం చండగూడెం గ్రామానికి వెళ్ళి నేను ధాన్యం రైతు కళ్ళు ఉన్నాయా కళ్ళు పోయాయి వాళ్ళకి, అధికార మత్తులో కళ్ళు కూడా కనపట్లా. ఆ చండ్రగూడు రైతులు ధాన్యపు రైతు కన్నీళ్ళు స్వయంగా నేను ధాన్యం దగ్గర కూర్చొని నేను అదంతా కష్టం అంతా కూడా మీడియా సాక్షిగా లైవ్ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చూపించాను. రైతు కన్నీళ్ళు కష్టాలు బాధలు ఏ విధంగా దళారులు మిల్లర్లు ఎత్తుపోతూ ఉన్నారు, ఏ విధంగా రైతు దోపిడీ అవుతున్నాడని చండ్రగూడెం ఆ ధాన్యపు రైతు దగ్గర కూర్చొని నేను చూపిస్తే ఇవాళ మంత్రి మాట్లాడుతున్నాడు ఊక చూపించానని. అంటే ధాన్యానికి ఊకకు కూడా తేడా తెలియకుండా అధికార మత్తుతో పదవి కాపాడుకోవటానికి, మంత్రి పదవి కాపాడుకోవటానికి ఇంత నీచంగా ఇంత దౌర్భాగ్యంగా తిట్టే కార్యక్రమం చేస్తారా? మేము జగన్ రెడ్డిని చాలా అధికార పక్షంగా ఉన్నప్పుడు మేము విమర్శించాం, ఎప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు కూడా ఇంత చేతగాంతనంగా, ఇంత దిగజారుడుతనంగా, ఇంత దౌర్భాగ్యంగా, ఇంత లేఖితనంగా బూతులు మాట్లాడేస్తే జగన్ రెడ్డి ఆనందపడుతున్నాడు కొడాలని. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరో అసహించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు నీ భాష, నువ్వు మాట్లాడే సంస్కారహీనమైన భాష, పశువులు కూడా మాట్లాడి కూడని భాష, నువ్వు నీచంగా తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతూ ఏదైతే తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే శాసనసభ్యుడిగా గెలిచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అయ్యి ఉండి బాధ్యతగా రైతు కష్టాలు రైతు బాధలు రైతు కన్నీళ్ళు ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా వాటి పక్కదావ పట్టించడానికి ఇవాళ ఈ బూతుల సంస్కృతి, ఈ బూతుల మాట మాట్లాడితే ప్రజలు హర్షించరు. నేను డిమాండ్ చేసేది ఇమీడియట్గా 3,670 కోట్లు బకాయిలు ఇమీడియట్గా చెల్లించాలి. ప్లస్ మీరు కట్టిన డబ్బులు ఎన్ని రోజుల్లో ఎక్కడ ఎవరు కట్టారో ఇమీడియట్గా ఏ రైతు దగ్గరికైనా వెళ్ళి చెప్పండి, లేకపోతే మీడియాకి సమాచారం ఇవ్వండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏంటి ఉద్యోగాలు ఇచ్చావా? ఉద్యోగాలు ఇస్తే ఇవాళ చెవిలో పూలు ఎందుకు పెడుతున్నారు? చెవిలో పూలు ఎందుకు పెడుతున్నారు నిరుద్యోగుల చెవిలో? ఉద్యోగాలు విప్లవమా? ఉద్యోగాలు విప్లవం వస్తే ఎందుకు పచ్చబద్ధాలు చెప్తున్నారు? గుర్తిచ్చిన పోస్టులు 24,000 క్యాలెండర్లో చూపిన 10,000, గ్రూప్ 1లో
ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? 25,000 టీచర్ పోస్టుల్లో ఏ ఒక్కటి కూడా లేదా? డిఎస్సీలు ఏమైపోయినాయి? విప్లవం అంట, ఉద్యోగాల విప్లవం. నిరుద్యోగ యువతకి అన్యాయం చేసి, మోసం చేసి, గొంతు కోసి ఇవాళ మీరు ఉద్యోగాలు ఇచ్చాం, ఉద్ధరించామని మాట్లాడుతున్నారు. ఇంకా హోదా అడుగుతూనే ఉంటా అంట. సిగ్గు లేకపోతే సరే ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు, అభ్యర్థించడం మినహా ఏమీ చేయలేను. ప్రత్యేక హోదాపై మరొకసారి అదే మాట, రెండేళ్ల క్రితం ఇదే మాట మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారు. ఆంధ్రభవన్లో అడుగుతూ పోతానన్నావు, రెండేళ్ల తర్వాత కూడా అడుగుతూ పోతానన్నావు. ఇవాళ 11 సిబిఐ కేసుల్లో, 8 ఈడీ కేసుల్లో A1 ముద్దాయిగా ఉండి, A2 విజయసాయిరెడ్డి, అశోక్ గజపతిరాజు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కాలు కోటికి సరిపోతాడా? ఆయన కాలు కోటికి సరిపోతాడా? ఆయన పట్టుకొని ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతున్నారంటే, సంస్థానాలు, వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా త్యాగాలు చేసిన కుటుంబాలని ఇవాళ దిగజారుడు A2 ముద్దాయిగా ఉండి సాయిరెడ్డి ఇవాళ విశాఖపట్నంలో మాట్లాడుతున్న మాటలో చరిత్ర క్షమించదు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజల్ని మీరు ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొడతా ఉన్నారు. మీరు మాట్లాడే భాష కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ, ఇవాళ కేసులు మాఫీ కోసం ఇవాళ ఢిల్లీలో సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి 28 ఎంపీలుండి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థ, దౌర్భాగ్య, దిక్కుమాలిన, చేతగాని ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ప్రత్యేక హోదా మీద ప్రజలను మోసం చేసి రెండేళ్లైనా కూడా అడుగుతూ పోతా ఉంటానని ఇవాళ అడుక్కునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ పునరావాసం ముంగిట్లో పోలవరం నిర్వాసితులు దగ్గర దగ్గర 18,622 కోట్లు రైతాంగాన్ని, ఇవాళ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నెట్ట నిలువున ముంచేసి పునరావాసం పుస్తకాల్లో ముంపు ప్రజలు దగ్గర దగ్గర 18,622 కుటుంబాలు 18,622 కుటుంబాలు నెట్ట నిలువున దగ్గర దగ్గర 100,000 ప్రజలు ఉన్నారు అక్కడ. ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏదైతే ఇవాళ 7 ముంపు మండలాలు మన భూభాగంలో కలిశాయి, అదేవిధంగా అక్కడ నిర్వాసితులకి ఇళ్ళు కట్టి ఆ నిర్వాసితుల ఇళ్లలోకి వాళ్ళకి ఇవ్వాల్సిన దగ్గర దగ్గర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కూడా 2020 జూన్ కల్లా ఆ ఇళ్లలో పంపిస్తామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడాడు. శాసనసభలో బుల్లెట్ దించుతానన్నాడు, పోలవరం డ్యాంలో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి కనపట్టలా, ఇవాళ ఇరిగేషన్ మంత్రి మాట్లాడలా? ఇంత పెద్ద కార్యక్రమం, పోలవరం నిర్వాసితులు, ముంపు ప్రజలు, గిరిజన సోదరులు, గిరిజనేతరుల సోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ గుండెలు అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీరు వెళ్ళిపోండి అని పోలీస్ రెవెన్యూ యంత్రాంగాలు వాళ్ళందరినీ కూడా కొండల మీదకి వెళ్ళిపోండి, టెంట్లు వేసుకోండి, పాకలు వేసుకోండి, లేకపోతే పరదా కప్పుకోండి అని ఎల్లగొడతా ఉంటే హృదయ విదారకంగా 100,000 ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకొని గోదావరి తల్లి కళ్ళే చూస్తూ ఉంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతున్నాడా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఏం సమాధానం చెప్తారు పోలవరం నిర్వాసితుల గురించి? మేము ఉద్ధరిస్తాం, మేము పగలదిస్తాం, పాదయాత్రలో ఏం చెప్పారు? మేము 10 లక్షలు ఇస్తా ఉన్నాం, 10 లక్షలు ఇచ్చారా? మేము గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములకి మళ్ళీ 5 లక్షలు ఇస్తా ఉన్నారు, 5 లక్షలు ఇచ్చారా? 10 లక్షలు ఇచ్చారా? 7 లక్షలు ఇచ్చారు?
ఎన్ని ఇళ్ళు మార్చారు? దమ్ముదారి ఉందా ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి? 3922 ఇళ్ళు డ్యామ్ సైట్లో 6-7 గ్రామాలు ఖాళీ చేయించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రెండోసారి కూడా 110 కోట్లు మానవతా దృక్పథంతో క్యాబినెట్కి తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో 1500 కోట్లు డబ్బులేసి ఆ 3922 ఇళ్ళని ఆ గ్రామాల్లోకి తీసుకెళ్ళి ఆ నిర్వాసితులకి న్యాయం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్పిల్వే పనులు కానీ, స్పిల్ ఛానల్ పనులు కానీ, పైలట్ ఛానల్ పనులు కానీ, అప్రోచ్ ఛానల్ పనులు కానీ, లేదా డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర ఆ గ్రామాల్లో అవన్నీ ఖాళీ చేయించడం కానీ, ఇవన్నీ కూడా ECRF డ్యామ్ దగ్గర ఉన్న గ్రామాలు అన్నీ కూడా ఖాళీ చేయించే, వాళ్ళకి ఇల్లు కట్టే, పునరావాసం ఇచ్చే, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే మేము గ్రామాలు తరలిచ్చాం. ఈ దద్దమ్మ చేత కానీ అసమర్థ ప్రభుత్వం ఆ 18622 కుటుంబాలే నెట్ట నిలువున ముంచేసే ఇవాళ మీరు కబుర్లు చెప్తా ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడాలి. పోలవరం నిర్వాసితుల్ని ఎన్ని ఇళ్ళు కట్టారు? ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఇళ్ళు పూర్తయ్యాయి? ఎంతమంది నిర్వాసితులకి ఇళ్ళు ఇచ్చారు? ఎంతమంది నిర్వాసితులకి డబ్బులు వేశారు? ఎంతమంది ఏదైతే గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్ని ఎకరాలు ఈ 2 సంవత్సరాలు 3వ సంవత్సరానికి వచ్చారు? ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకున్నారు? వాళ్ళ అకౌంట్లో ఎంత డబ్బు వేశారు? మొన్న మా పట్టాభి అడిగాడు, 2 అకౌంట్లు చూపించాడు. దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం సమాధానం చెప్పారా? నిర్వాసితుల డబ్బు అక్కడ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యే 2 కోట్లు దోపిడీ చేశారు. HDFC బ్యాంక్ భద్రాచలం అకౌంట్లో డబ్బులు పడ్డాయని మా పట్టాభి సాక్ష్యాలతో సహా మీకు చూపించాడు. సమాధానం వచ్చిందా మీ దగ్గర? సమాధానం ఎందుకు రావట్లా? ఇంకా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? 2 సంవత్సరాల్లో పేదవాళ్ళు నిర్వాసితుల డబ్బులు కూడా పందికొక్కులాగా మీ నాయకులు తిన్నారంటే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడవు? ఇరిగేషన్ మంత్రి ఎందుకు మాట్లాడవు? ఎందుకు సమాధానం చెప్పరు? పోలవరం నిర్వాసితుల తరపున నేను అడుగుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా, నీ బ్లూ మీడియా, నీ సాక్షి పత్రిక, నీ సాక్షి ఛానల్లో దమ్ము ధైర్యం ఉంటే ఆ నిర్వాసిత గ్రామాల్లో వాళ్ళని ఏ విధంగా బాధలు పడుతున్నారో, ఏ విధంగా కష్టాలు పడుతున్నారో ఇవాళ ఈ 2 పత్రికలు కూడా దమ్ము ధైర్యంగా రాష్ట్ర ప్రజలు చూపించారు. దమ్ము ధైర్యంగా ఈ 2 పత్రికలు ప్రజలకు చూపించారు. నీ సాక్షి పత్రిక, నీ సాక్షి ఛానల్ ఎందుకు మూసుకుంటా ఉంది? ఎందుకు దాచుకుంటా ఉన్నారు? ఎల్లు ఆ 7 ముంపు మండలాల్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పోలవరం నిర్వాసితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు, లక్ష మంది ప్రజలు ఇవాళ ఆ ముంపులో కన్నీళ్ళు కాదు రక్తం వస్తూ ఉంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఇరిగేషన్ మంత్రికి లేదా? అక్కడున్న ఎమ్మెల్యేలకు లేదా? అక్కడున్న ఎంపీలకు లేదా? సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను, జగన్ రెడ్డి గారు, మీరు కొడాలి నానితోనో, మీ మంత్రులతోనో, చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ బాబునో బూతులు మాట్లాడించి అసభ్యంగా మాట్లాడిస్తే, ఉమ్మేసుకుంటే ఆకాశం కళ్ళే చూసి అది మీ మీద పడుతుంది, మీ ముఖాల మీద పడుతుంది. ఇవాళ కొడాలి నాని తిట్టిన ప్రతి భాష, ప్రతి మాట, ప్రతి బూతు కూడా అవి మీకే తగులుతాయి. మంత్రి పదవి కాపాడుకోవటానికో, జగన్ రెడ్డి కళలో ఆనందం చుట్టానికో, ముఖ్యమంత్రిని ఆనందపరచడానికో ధాన్యపు రైతులకి అన్యాయం చేస్తూ, ధాన్యపు రైతులకి డబ్బులు కట్టకుండా ఇవాళ దుర్మార్గంగా వాళ్ళ జీవితాలతో, కౌలు రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఇవాళ ధాన్యపు దాళ్వాలో. ఎస్సీ రైతులు, బీసీ రైతులు,
పేద సన్న చిన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాల రైతులు పెళ్ళాం పుస్తులు తాకట్టు పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలకు తెచ్చి ధాన్యం పండిస్తే వాళ్ళు ఇచ్చిన ధాన్యం తీసుకొని ఆ ధాన్యం డబ్బుల్ని మీరు వాళ్ళకి 3670 కోట్లు కట్టకుండా మీరు తైతక్కలాడతా ఇవాళ కొడాలనాలు ఇలాంటి మంత్రులను పెట్టుకొని మమ్మల్ని తిట్టిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? రైతులు అకౌంటుల్లో డబ్బులు పడతాయా? నువ్వెన్ని బూతులు తిట్లు మాట్లాడినా, ఎంత అసభ్యంగా మాట్లాడినా ఇవాళ మేము లెక్క పెట్టే పనిలో లేం. మీ భాషకి మీ బూతులకి భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెప్తారు. ఇవాళ 151 సీట్లు వచ్చినాయని విర్రవీగుతున్నారు. అదే రేపు రాబోయే రోజుల్లో కూడా 23వ 20వ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మీ అహంకారానికి మీ బూతులకి బుద్ధి చెప్తారు. చేతనైతే దమ్ముంటే ఆ రైతుల అకౌంటుల్లో డబ్బులేయండి. మీరు కట్టిన డబ్బులకే మీడియాకి ఇవ్వండి. లేదంటా నేను చూపించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి ఖండిస్తాడా? కన్నబాబు ఖండిస్తాడా? నేను ఇచ్చిన సమాచారాన్ని ఏ మంత్రి ఖండిస్తాడు? మంత్రి అబద్ధాలు మాట్లాడాడు, మంత్రి అసత్యం మాట్లాడాడు. నేను ఇవాళ ఇది 17వ తారీఖు ఉదయం 9 గంటలకి మీడియా మిత్రులకు వచ్చిన సమాచారం ఇది. ఈ సమాచారం నేను చూపిస్తున్నాను మీకు. మరి మంత్రి అబద్ధం మాట్లాడాడు, మంత్రి అసత్యం మాట్లాడాడు, మంత్రి వాస్తవాలు మాట్లాడలేదు, మంత్రి రైతాంగానికి తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడాడు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీన్ని ఎవరు సర్దిస్తారు? రైతాంగం తరఫున అడుగుతూ ఉన్నాను. ఇవాళ లక్షల పెట్టుబడులు పెట్టి ఇవాళ రైతు కన్నీళ్ళు పడతా ఉంటే ఆ రైతాంగం తరఫున నేను అడుగుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఈ భాష అందరికి కూడా సమాధానం చెప్పండి. అదేవిధంగా నిన్న నేను మైలవరం వెళ్తే అక్కడ కోవిడ్ కష్టాలు బాధలో రైతులు బాధలో, అదేవిధంగా ప్రజలు పడతా ఉన్న బాధలో ధాన్యం గురించి కావచ్చు, కోవిడ్ గురించి కానీ తహసీల్దార్కి రెప్రెండేషన్ ఇచ్చి అక్కడ ఎన్టీఆర్ కాలనీ 3 సంవత్సరాల క్రితం అక్కడ పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ ఇళ్ల పట్టాలు 3 సంవత్సరాలైంది. అక్కడ మహిళలు ఆ పట్టాలు రాలేదని బాధపడతా ఉంటే, ఆ పట్టాలు ఇళ్ళు వేసుకుంటా ఉంటే రాళ్ళు పీకేశారు, మాకు అన్యాయం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఆ మహిళలు బాధపడతా ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఆ మహిళలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కష్టాలు వినటానికి అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టాలన్నీ కూడా నేను ఏదైతే చూసి మాట్లాడుతూ ఉంటే, యేసమ్మ అనే మహిళ ఈ 2 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలో ఏ విధంగా పేదవాళ్ళు బాధపడుతున్నారు, కరెంటు బిల్లులు ఎలా పెరిగాయి, నూనె ధరలు ఎలా పెరిగాయి, ఇళ్ల పట్టాలు మమ్మల్ని స్థలంలోకి వెళ్లకుండా ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, జగన్ రెడ్డికి అన్నీ కనపడుతున్నాయా లేదా, మా గూడాలకు వస్తే ఈ కష్టాలు తెలుస్తాయని ఆ మహిళ చెప్తే 14 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం 14 మంది మీద ఎఫ్ఐఆర్ 375, ఎఫ్ఐఆర్ నెంబర్ 375 2021 16వ తారీఖు జూన్ ఏం సెక్షన్లు పెట్టారు? సిఆర్పిసి 188, ఐపిసి 3EDA. ఏదైతే ఇవాళ ఎఫ్ఐఆర్ కట్టి 14 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ 14 మందిలో 6 ఎస్సీ సోదరులు సోదరీమణులు, బీటెక్ చదువుతున్న అమ్మాయి, ఒక ఎస్సీ పాప మన మైలవరం సర్పంచ్గా పోటీ చేసింది, ఆ అమ్మాయి మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ కట్టారు. ఏసమ్మ అనే మహిళ కష్టం చెప్పుకుంటే ఆ అమ్మాయి మీద కట్టారు. 6 ఎస్సీ సోదరులు, 2 బీసీ సోదరులు, 1 మైనార్టీ సోదరుడు, 14 మందిలో ఎస్సీ బీసీ మైనార్టీ 9 మంది మీద జగన్ రెడ్డి కేసు కట్టించాడంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కేసు కట్టించాడంటే ఎంత భయపడతా ఉన్నారు మీరు? వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే, ప్రజలు అడుగుతూ ఉంటే ఎందుకింత భయపడతా ఉన్నారు?
ఇవాళ కేసులు కట్టేసి మా గొంతు నొక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వీటికి సమాధానం చెప్పలేక, రైతు అడిగే వాటికి సమాధానం చెప్పలేక ఎందుకు ఇంత భయపడుతుంది ఈ ప్రభుత్వం అనేది. ఈ వాస్తవాలు ఏ విధంగా ఉంటే, ఇందాక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, నన్నేదో తిట్టారని, నన్నేదో నేనేదో ఊక చూశానని, లేదా నా మీద ఏదో మరి తిట్టారని, ఇంత అబద్ధాలు అసత్యాలు చెప్పుకొని జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చివరికి 16 లక్షల మంది కౌలు రైతుల్ని 41 వేల మందికి దించారంటే ఈ ప్రభుత్వం కాకి లెక్కలు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తూ ఉందో మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఇవాళ ఒక్క ధాన్యంతో పాటే కాకుండా అపరాలు, నూనె గింజలు మొత్తం ఏ అయితే పండించిన రైతులంతా కూడా, అది టమాటా అవ్వచ్చు, నిమ్మకాయ అవ్వచ్చు, లేకపోతే హార్టికల్చర్ పంటలు అవ్వచ్చు, పూల ఏ అయితే పూలు అవ్వచ్చు, మల్లెపూలు అవ్వచ్చు, చామంతి అవ్వచ్చు, బంతి అవ్వచ్చు, గులాబీ అవ్వచ్చు, ఏ పంట గురించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పెసర, మినుములు, కందులు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ ఏ పంట కూడా మార్కెట్లు లేకుండా మొత్తం దళారులు కప్పచెప్పి కనీస మద్దతు ధర కూడా లేకుండా రైతాంగానికి ద్రోహం చేశారు. టమాటా, మామిడి, జొన్న, మొక్కజొన్న, అరటి, మిర్చి, కొబ్బరి, సుబాబులు, రొయ్యలు మొత్తం ఏ అయితే ఏకో పంటలు అవ్వచ్చు, లేకపోతే హార్టికల్చర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ పంటలు అవ్వచ్చు, సుబాబులు రైతైతే 1000 రూపాయలు కూడా టన్నుకు రావట్లా. ఈ దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం అధికారంలో రాకముందు పాదయాత్రలు చేస్తూ 4000 ఇస్తాం, 5000 ఇస్తాం, 5000 సుబాబులకి ఇస్తామని పాదయాత్రలు చేసి మోసం చేసి ఇవాళ సుబాబులు టన్ను 1000 రూపాయలు కొనే దిక్కు లేదు. ఈ మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే సుబాబుల రైతుల దగ్గరికి వెళ్ళండి, ధాన్యపు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అదేవిధంగా పంట రాక, ధాన్యం ఏ అయితే గిట్టుబాటు ధర రాక, కనీస మద్దతు ధర రాక కన్నీళ్లు పెడతా ఉంటే వాటి సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడతా ఇవాళ చూడండి మొత్తం ఏ పంటకు కూడా మరి రేట్ రాని పరిస్థితి ఉంది. ఇవాళ రైతులు ఆనందపడుతున్నారు, రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది. ఏదో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ కథలు చెప్తున్నారు, ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు ద్రోహి ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాలని మీ కాంట్రాక్టర్లు, మీ నాయకులు ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కట్టుకొని వాటిల్లో కూడా అవినీతి చేసి కక్కుర్తిపడి టోటల్గా రైతాంగానికి చేయాల్సిన ఏది కూడా ఇవాళ అందుబాటులో లేకుండా ఇవాళ ఖరీఫ్లో కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా కట్టకుండా బూతులు మాట్లాడుతూ మరి కాలయాపన చేస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. వీటి మీద ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.